భార్యాభర్తలుగా నేను చాలా విషయాలు చెప్పాలి. ఆస్తి కావాలి, వస్తువులు కావాలి, భర్త అక్కర్లేదు. ఈ భార్యాభర్తల వల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఆవిడ లేచిపోయి పెళ్లి చేసుకుంది, నాకేంటి సంబంధం? బాధాకరమైన విషయం అండి. చెప్పాలంటే మగవాడికి బతికే అవకాశం లేదా? మగవాడు నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు, నా పిల్లలు భార్య. చెప్పండి, నాలుగు పిల్లల భార్యలు ఎలా అవుతారు? ఆ మరణ నిర్దాసం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. భార్యాభర్తల సంఘం తరపుని వెల్కమ్ టు ఏబీపీ దేశం. గత 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక వార్త అయితే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనమైతే రేకెత్తించిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా తన భార్య తనను కొడుతుంది, తీవ్రంగా గాయపరుస్తుంది అంటూ టిమోజియన్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో మీడియా ముఖంగా తన ఆవేదనను వెళ్ళగక్కిన పరిస్థితి ఉంది. భార్య బాధితులకు సంబంధించి ఇతనే కాదు, గతంలో కొంతమంది కూడా మీడియా ముఖంగా కూడా తమ ఆవేదనను వెలగక్కిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు భార్య బాధితుల సంఘం అంటూ ఒకటి ఉందని మీకు తెలుసా? భార్య బాధితులు అయిన వారే ఈ భార్య బాధితుల సంఘంగా ఏర్పడి ఎవరైతే భార్య బాధితులుగా ఉన్నారో వారి పక్షాన మేము అండగా నిలబడుతున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక వ్యక్తితో మనం మాట్లాడదాం. ఈయన భార్య బాధితుల సంఘం సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడే కాదు, ఆయన గతంలో మండల విద్యాశాఖాధికారిగా గతంలో విశాఖ జిల్లా పాయకరావుపేటలో పనిచేశారు. అదేవిధంగా తర్వాత ఉద్యోగ విరమణ అనంతరం ఆయన పాయకరావుపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో ఉన్నారు. ఆయన పేరే జంగా రాజేంద్ర కుమార్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అసలు ఈ సంఘం ఎలా ఏర్పడయింది, అసలు భార్య బాధితుల సంఘంగా ఏర్పడాల్సిన అవసరం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి సార్. నమస్కారం. నమస్తే. ఏంటి సార్ అసలు భార్య బాధితుల సంఘానికి సంబంధించి అసలు ఎందుకు ఏర్పడింది, అసలు ఈ అంత ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయండి పరిస్థితులు. నేనే కూడా భార్య బాధితుని కనుక నేను 2009 నుంచి నేను భరిస్తూ ఉన్నాను. ఇటీవల నేను 3 సంవత్సరాలు అయింది, నేనే విడాకులు వేసి విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. భార్యాభర్తలుగా నేను చాలా విషయాలు చెప్పాలి. అయితే పూర్వానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. పూర్వం చెప్తే వినేవారు. నేను తాత తరాన్ని చూశాను, నా తండ్రి తరాన్ని చూశాను, నా తరాన్ని చూస్తున్నాం. మరి మా తండ్రి తరం చూసుకున్నట్లయితే నాకు మా నాన్నగారు చెప్పినట్లు మా అమ్మ నడుచుకునేది, అడుగు జాడల్లో ఉండే. ఇప్పుడు ఆ తరం లేదు. ఇప్పుడు నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు. మా 4 చెల్లెళ్ళు మా అమ్మ బాటలో నడిచి 4 చక్కగా సంసారం చేసుకుంటున్నారు, భర్తకు అనుకూలంగా నడుచుకుంటున్నారు. అది నేటి తరంలో అది కనిపించడంలే. ఇలా పెళ్ళి అయిపోయిన వెంటనే నేను కోర్టుకి విడాకులకి వెళ్ళేవాడిని, నా కోర్టుకి తిరగడం, తిరిగినప్పుడు చూసేవాడిని ఎక్కువగా. ఈ భార్యాభావితులే ఎక్కువగా అక్కడ విడాకుల్లో ఉన్నారు. మెయింటెనెన్స్ తీసుకోవడం, ఇలాగా మెయింటెనెన్స్ భర్త కట్టే మెయింటెనెన్స్, నేను కూడా 15,000 మెయింటెనెన్స్ ఇస్తున్నాను నా భార్యకి. మొట్టమొదట కోర్టుకి వెళ్ళింది కూడా నా భార్యే. మెయింటెనెన్స్ కావాలని నేను వెళ్ళే ఏనాడు కోర్టుకి వెళ్ళే, అలాగే ఆస్తి కావాలని ఆవిడే కోర్టుకి వెళ్ళింది. ఈ విధంగా నన్ను నరకం చూపించారు. ఆస్తి కావాలి, భర్త ఆస్తి కావాలి, పోస్తులు కావాలి, భర్త అక్కర్లేదు. అదే పిల్లల్ని కూడా అదే విధంగా నాశనం చేస్తున్నారు, పిల్లలకు భవిష్యత్తును కూడా. ఈ భార్యాభర్తల వల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఉదాహరణకి నాకు 3 ఆడపిల్లలు, నా పిల్లల భవిష్యత్తు దెబ్బతీసింది. ఇప్పుడు తండ్రి ఉద్యోగం చేస్తాడు, సంపాదిస్తాడు, ఇంటి దగ్గర ఉండడు. ఏ తండ్రి అయినా సరే బయటికి వెళ్ళి ఏదో అలసిపోయి సాయంత్రంగా నైట్గా వస్తారు. వచ్చాక ఇంటి దగ్గర భార్య పిల్లల మంచి చెడ్డలు చూసుకోవాలి. అలాంటిది భర్త యొక్క విలువని, నీ తండ్రి విలువ ఇది, నా తండ్రి సంపాదిస్తుంటే మనం తింటున్నామమ్మా అని భర్త విలువ భార్య తెలియజేయాలి. తెలియచేయకుండా వాళ్ళు వాళ్ళని అక్రమ మార్గం వాళ్ళని ఒక తండ్రి ఒక విలల్లా చూపించి, ఎందుకు అంటే సాధారణంగా భర్త తరపు చుట్టాలు ఉంటారు, బంధువులు. ఆ బంధువుల్ని నెగ్లెక్ట్ చేస్తారా ఆడవాళ్ళు. అదే భార్య తరపున బంధువుల్ని ఎంచక్క అందలం ఎక్కిస్తారు. ఇద్దరిని సమాన దృష్టితో చూసేవాళ్ళు చాలా తక్కువ. అది చాలా లోతుపాట్లు. భర్త విలువ కాపాడేది భార్య. సమాజంలో పేరు కావాలంటే భర్తకి భార్య పేరు తేవాలి. భార్య వల్లే మనకి ఏది జరిగినా. సామ్రాజ్యాలు ఒక స్త్రీ వల్లే కూలిపోయాయి, ఆడవాళ్ళ వల్లే అన్నీ జరుగుతున్నాయి. సామ్రాజ్యాలు కూలిపోయినవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ భర్త యొక్క పరువు కాపాడేది భార్య.
భర్త భరించేవాడు కాబట్టి భరిస్తూ ఉంటాడు. ఏం తెలిసినా తెలియకపోయినా భర్త చూసి చూడటం వెళ్ళిపోవడం అలవాటు. కానీ ఆనాటి సమాజంలో భర్తని గౌరవించేది భార్య, ఈ సమాజంలో అది లేదు. పెళ్లికి ముందు ఆవిడ ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది, అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్ళి అయిన తర్వాత ఆ సంబంధం అక్కడితో ఆగిపోవాలి. భర్తకు ఉండొచ్చు, భార్యకు ఉండొచ్చు, ఇద్దరిది ఇద్దరు లోటుపాట్లు ఉంటాయి, ఇద్దరు లోటుపాట్లు సర్దిద్దుకోవాలి. అయిపోయాక రెండు బండి చక్రాలు భార్య భర్తలంటే సంసారం ఏదాలి. అది అది నేడు తరంలో బాగా లోపించింది. ఇలా పెళ్ళి అయిన 10 రోజులకే విడిపోతున్నారు. మీరు ఎంతసేపు ఒకే కోణంలో చెప్పారు, అయితే రెండో కోణం కూడా చూడొచ్చు కదా, అంటే భార్యల్ని వేధిస్తున్న భర్తలు కూడా ఉన్నారు కదా. భార్యల్ని వేధిస్తున్న భర్తలు ఒకప్పుడు ఉండేవారండి, సిలిండర్ పెట్టేసి పాత సినిమాల్లో చూసేవాళ్ళం, ఆ విధంగా ఉండేది. కానీ నేటి తరములో భార్య బాధితులే ఎక్కువ ఉన్నారు సమాజంలో. ఒకవేళ ఇద్దరి వల్ల లోటుపాట్లు ఉన్నప్పుడు పెద్దల్లో పెద్దలకి చెప్పి సంస్కరణ పరిష్కరించుకోవాలి. పెద్దలు చెప్పినా ఇనే ఆడవాళ్ళు లేరు ఈ రోజుల్లో. సపోజ్ నేనే ఎగ్జాంపుల్, నా భార్య ఏనాడు తగ్గు పెట్టలే, నేనే ఆవిడ చుట్టాల తరపులు ఏంటి, నా తరపున ఏంటి, నేనే 2-3 సార్లు ఆవిడే 4-5 సార్లు నాకు భార్య కావాలని నేనున్నాను, కానీ నేను కావాలని వాళ్ళు ఏనాడు అనుకోలే. అదేవిధంగా కోర్టుకి వెళ్ళింది, నేను విడాకులు తీసుకుని విడాకులు వెళ్ళి కోర్టుకి వెళ్ళిన తర్వాత మెయింటెనెన్స్ కావాలంది, మెయింటెనెన్స్ ఎందుకులే, ఇంకా మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆస్తి కావాలని మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత పిల్లల్ని కూడా, ఇటీవల నేను ఎలక్షన్లో పోటీ చేశాను అమలాపురంలో, రాజకీయంగా నా కూతురు నాకు వ్యతిరేకంగా నేనేదో తప్పు చేసినట్లుగా ఆవిడ రికార్డ్ చేసింది, గ్రూపుల్లో పెట్టింది, ఇవి వీడి కనతాయి. తండ్రి ఆస్తి కావాలి, తండ్రి యొక్క పరువు తీసేసిన వాళ్ళు ఇంకా నా బిడ్డలు ఎలాగవద్దు, ఆవిడ లేచిపోయి పెళ్లి చేసుకుంది, నాకేంటి సంబంధం, ఆవిడ తన సంబంధం ఎలా ఉంటుంది, లేచిపోయింది నాకు అక్కర్లేదని వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిందని నా కూతురు ఎలాగవద్ది, ఆవిడ ఏదో చెప్పి ఏదో నన్ను పరువు తీయటానికి, ఇలా పరువు తీసే వాళ్ళు కూతురు ఎలాగవుతారు. ఈ సంఘం అంటే భార్య బాధితుల సంఘం అసలు ఎలా ఏర్పడింది, మీరు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షులు ఎలాగయ్యారు? అసలు ఈ భార్య బాధితులు ఈ బాధను చూసి ఎంతోమంది భరిస్తున్న వాళ్ళని నేను చాలా ఎక్కువగా, నాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటుంటారు. నేను విశాఖ జిల్లా ఏంటి, మా నాన్నగారు లేబర్ ఆఫీసర్గా చేశారు హైదరాబాద్లో, వరంగల్లో, ఆఖరికి అమలాపురంలో ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా మంచి పేరున్న వ్యక్తి మా నాన్నగారు. అలాగే జంగా శ్రీనివాసరావు మా చిన్నాన్న, ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఆయనకి గతంలో అల్లవరం సీట్ ఇచ్చారు ఆయనకి గతంలో. ఎన్టీ రామారావు ఫస్ట్ తీసుకొచ్చింది మా చిన్నాన్న అమలాపురంలో. అలాంటి వ్యక్తి కుటుంబం నుంచి వచ్చాం. మా మేనమామ కూడా పంతకాడి నరసింహమూర్తి స్వాతంత్ర సమరయోధుడు తాయిలంక, ఈ విధమైన కుటుంబం నుంచి వచ్చాం. దానికి ఒక డిసిప్లిన్ ఉంటుంది, తండ్రి రక్తం నుంచి కొడుకు వస్తుంది, ఆ జీన్స్ ఎక్కడికి పోవు. అదే బాణీలో నేను కూడా స్ట్రిక్ట్గా ఉద్యోగం చేసి ఒక ఎంఏఓగా రిటైర్డ్ నిజాయితీ ఆఫీసర్గా ఉద్యోగం చేసి చిన్నప్పటి నుంచి సోషల్ సర్వీస్ అలవాటు నాకు. ఆ సోషల్ సర్వీసు ఆ తర్వాత నాన్నగారు చనిపోయారు, 2016లో చనిపోయిన వెంటనే జేజేరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి దానితోటి నా పిలిచంలో ఈ రోజు వరకు కూడా ఎవరిని అడగలే. మంచి వాళ్ళని గుర్తించి, ఆ సమాజ సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం పెద్ద ఫంక్షన్లు పెట్టి ఆయన గుర్తించి సన్మానాలు చేయడమే కాకుండా సలివేంద్రాలు పెట్టడం, ఎవరైనా భేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడం, విద్యార్థులు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయడం, నా పరిధిలో నేను నా సేవలు నేను చేసుకుంటున్నాను, అడ్వర్టైజ్మెంట్లు ఏమి ఉండవు, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. నా అందుకనే సమాజంలో నేను కూడా గుర్తింపు పొందాను. ZPTCగా 2022లో నేను పోటీ చేసి ఇక్కడ అమలాపురంలో 6,000 దగ్గరగా ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో నేడు నేను జనతా లోక్దళ్ పార్టీతో నేను ఈ రోజు పోటీ చేశాను. గ్లాసు గుర్తు వచ్చింది నాకు. చేస్తున్నప్పుడు మీ భార్య గారు ఎందుకు విభేదించారు? ఇకపోతే నా భార్య గురించి చెప్పాలంటే, ఎవరైనా భర్త పరువు కోసం బయటికి రాడు, భార్య ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు. ఎందుకంటే భర్త బయట పరువు పోగొట్టుకోడు, ఏ భర్త అయినా సరే పరువు కోసం పోగలాడతాడు, భార్య గురించి అండి పిల్లల గురించి తెలియజేయరు. కానీ ఆ విధంగా నేను నరకం చూశాను, నాకు నరకం చూపించారు. కానీ ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చెల్లెలు వాళ్ళతోటే కుటుంబంతో సత్సంబంధాలు పెట్టుకుని మమ్మల్ని నన్ను నెగ్లెక్ట్ చేయడం వల్ల నా పిల్లల్ని కూడా చదువుకోకుండా చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బాగా చదివించుకుంటున్నారు. నా పిల్లలు చదువుకుంటుంది కూడా ఆస్కారం ఇవ్వలేదు. వాళ్ళు చదివారు కానీ ఉద్యోగం వచ్చే సమయానికి వాళ్ళ రీతిలో నడిపించుకున్నారు వాళ్ళని. ఆ విధంగా ఈ బాధతోటి నేను నా భార్య పెట్టిన నరకం చూసి నేను
ఈ బాధ భరించలేక నేను భార్యా బాధితుల సంఘం పెట్టడం జరిగింది. నేను వ్యవస్థాపకుని కోనసీమ జిల్లాలో. అలాగే ఏ పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా ఏంటి ఒక పెళ్లి చేసుకోవచ్చు, అది పెళ్ళే కాదని తిరగబడే వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఈ విధంగా పెళ్లిని కూడా కాదంటున్నారు, దేవుడి గుళ్ళో పెళ్లిని చేసుకుని కూడా ఈ విధంగా అపహాసం చేస్తున్నారు. ఒక సమాజంలో నీతి అనేది లేదు. సమాజంలో చాలా బాధాకరమైన విషయం ఏంటి చెప్పాలంటే, మీరు భార్య బాధితుల సంఘం అధ్యక్షుడిగా చెప్తున్నారు కాబట్టి అంటే ఒకే కోణంలో చెప్తున్నారా, లేదంటే అంటే భార్య బాధితులే కాకుండా భర్త బాధితులు ఈ విధంగా సమాజంలో రెండు కనిపిస్తున్నాయి. భర్త బాధితులు కూడా చాలామంది ఉన్నారు మహిళలు, మరి ఇది ఎలా చూడొచ్చు? భర్త బాధితులు తక్కువ మంది అండి. తక్కువ మంది అన్నప్పుడు అలాంటి బాధితులు ఉన్నప్పుడు భార్య తరపు బంధువులు ఉంటారు, భర్త తరపు బంధువులు ఉంటారు, ఇద్దరు చెప్పుకుని దాన్ని సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లం. ఇష్టమైతే సంసారం చేయాలి, ఇష్టం లేకపోతే ఇడిపోవాలి. ఎందుకు నరకం అనుభవించాలి? హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఆ విధంగా ఇడిపోతారు, అక్కడతో వదిలిపోయాయి, ఎందుకు మళ్ళీ కలిసిపోతున్నారు, మళ్ళీ అదే సంబంధం స్టార్ట్ అవుతుంది. నా ఉదాహరణ నేనే చెప్తున్నాను. గతంలో నేను మా బావగారు అప్పుడు మా మిస్సెస్ అన్నయ్య బ్రేక్ ఇన్స్పెక్టర్ బాలసుందరం గారు, గతంలో ఈ విధంగా దెబ్బలాటలు జరిగినప్పుడు ఆయనకి చెప్పి మళ్ళీ పెద్దలతో కూర్చుని మళ్ళీ కలిపారు. ఆయన చనిపోయారు. ఆయన బతికుంటే ఇడుకుపోకపోతేమేమో మేము, కానీ అదే సమయం చనిపోయారు, అదే మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆ ప్రాబ్లం వల్ల నేను విడిపోవడం జరిగి నేను ధైర్యం చేసి నేను విడాకులు ఇవ్వడం జరిగింది. విడాకులు ఇచ్చిన తర్వాత ఆస్తుల కోసం వచ్చారు. ఈ విధమైనటువంటి సమాజంలో మగవాడికి హక్కు లేదా, మగవాడికి బతికే అవకాశం లేదా? మగవాడు నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు, నా పిల్లల భార్య. చెప్పండి, వాళ్ళ పిల్లల భార్యలు ఎలాగవుతారు? నేను దేవుడు నన్ను కరుణించాడు కాబట్టి నేను బయటకు వచ్చాను. అదేవిధంగా ఇటీవల నేను నా ఇల్లు ఆక్రమించారు, నేను వాళ్ళకి వైజాగ్ ఇల్లు ఇచ్చాను, అయినా అక్కడ ఉండేవాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా చిందార గారు అండి ఇక్కడికి వచ్చి ఒక మా తోటల్లుడు మా వియ్యంకుడు ఉన్నాడు బుచ్చిమహేశ్వరరావు గారు, ఆయన తీసుకొచ్చి మళ్ళీ కలుసుకోండి అని చెప్పి కలపడానికి కూడా అతను ప్రయత్నించలే, ప్రయత్నించకుండా ఇక్కడ పెట్టి మళ్ళీ నా ఇంట్లో నన్ను లేకుండా చేశారు. ఈ విధంగా నరకం అనిపించాను నేను. ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం నా ఇంట్లో నేను సిద్ధార్థ గారు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు మా మెయింటెనెన్స్ తీసుకున్నారు, మెయింటెనెన్స్ కట్టకపోతే అరెస్ట్ వారెంట్ వస్తుంది. అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడల్లా మళ్ళీ నేను పారిపోవడం, మళ్ళీ వీళ్ళు కట్టడం జరుగుతుంది. ఇన్ని చేసిన వాళ్ళు ఇంకా మళ్ళీ కలవటానికి ఎలా ప్రయత్నం జరుగుతుందండి? సరే సార్, భార్య బాధితుల సంఘ అధ్యక్షుడిగా ఉన్న మీరు ఇంతవరకు ఎటువంటి సమస్యలు పరిష్కరించారు? భార్య బాధితుల పక్షాన ఏ విధంగా నిలబడ్డారు? నేను కొన్ని సంసారాలని కొన్ని నిలబడడం కూడా జరిగిందండి. కొన్ని చోట్ల నుంచి నా ఫోన్లు వచ్చాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూర్చుని, అంటే భార్య బాధితులు అంటే ఇప్పుడు నేను భార్య తరపునే మాట్లాడాను. నేను భర్తలు కూడా తప్పుడు ఉండొచ్చు, ఇద్దరు లోతుపాట్లు ఉంటాయి సంసారం అన్నాక. ఆ లోతుపాట్లను సరిదిబ్బి కొన్ని సంసారాలను కలపడం కూడా జరిగింది. కానీ ఎక్కువగా నరకం అనిపిస్తున్న భర్తలకి ధైర్యం చెప్పి వాళ్ళని బతికించడం కూడా జరిగింది. ఈ విధంగా చాలామందికి నేను చేయడం జరిగింది నా తోడుపాటుతో. కాకినాడ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, ఈ విధంగా చాలా కాశీలు. ఆ బాలాజీ గారు అని బాలాజీరెడ్డి జాతీయ అధ్యక్షులతోటి నేను హైదరాబాద్ సమావేశాలకు కూడా హాజరవడం జరిగింది, విజయవాడ సమావేశాలకు హాజరవడం జరిగింది. భారీ ర్యాలీలు కూడా తాడేపల్లిగూడెంలో, హైదరాబాద్లో, విజయవాడలో, విజయనగరంలో పెట్టడం జరిగింది. నేను అమలాపురంలో కూడా భారీ ర్యాలీ తొందరలో నిర్వహించబోతున్నాను, అది కూడా ఎప్పటి నుంచో నా ప్రయత్నం. ఇక్కడ రెండు మూడు మీటింగులు కూడా పెట్టడం జరిగింది. భారీ ర్యాలీ అమలాపురంలో కూడా నేను పెట్టడం జరుగుతుంది. అంటే అపహాస్యం చేస్తున్న భార్య బాధితులు అంటే మగవాళ్ళు ఇంట్లో బాధపడుతున్నారు. ఆ బాధపడ్డ మనిషి కూడా మనల్ని ఏదో ఇంకొకలాగా వీపీలాగా చూస్తున్నారు. వాడి ఇంట్లో భార్య బాధితుడే, ఎవరికి చెప్పుకోడు, అది కొడతాడో తిడతది. భార్యకి వంగిపోయి ఉంటున్నారు చాలామంది. వంగొద్దని అనట్లేదండి, భార్య ఉండొచ్చు, భార్య బాధ్యతలు సంసారం చేసుకోవాలి, ఒకరు చెప్పింది ఒకరు వినాలి, గౌరవించుకోవాలి, కాదంటలే. మరీ అంత సన్నాసంలో బతకూడదు అని నా ఉద్దేశం చెప్తున్నానండి. ఉంటే ఉండొచ్చు. అది గతంలో సోషల్ మీడియాలో కూడా ఒక ప్రకటన చేశారు, ఎవరైనా భార్య బాధితులు ఎవరన్నా ఉంటే నన్ను సంప్రదించాలని. అటువంటి ఏమైనా రెస్పాన్స్ ఏమైనా బాగా వచ్చిందా? ఇప్పుడు ఇంకా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను భార్య బాధితుల సంఘం పెట్టాక నన్ను చాలామంది ఎప్రిషియేట్ చేశారండి. ధైర్యం చేసి నువ్వు పెట్టావని చెప్పి నన్ను చాలామంది స్నేహితులు ఎప్రిషియేట్ చేశారు. అంటే వాళ్ళందరూ బాధల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఎప్రిషియేట్ చేశారు. భార్య బాధితులు అవ్వచ్చండి, భర్త బాధితులు ఉంటారు, భార్య బాధితులు ఉంటారు, లేదని అనట్లేదు కదండి. అంచేత మనం ఒకళ్ళొకరు ఇప్పుడైనా సరే ఉన్నా సరిదిద్దుకుని కాపురాలు చేసుకోమని అంటున్నామండి.
అది ఒక క్షమాపణ అనేది ఒకటి ఉంది భార్యాభర్తలు అన్నాక. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కానీ పొరపచ్చులు కానీ రావడం సహజం. అయితే ఇవి కొట్టుకునే వరకు దారి తీయడం, అటు భర్త భార్యను కొట్టడం కానీ భార్య భర్తను కొట్టడం కానీ ఎలా చూడొచ్చు? వీటిని చెప్పాలంటే అండి, ఈ శాడిజం అంటారు, శాడిస్టులు ఉన్నారండి, చెప్పినా మారని వాళ్ళు ఉన్నారండి. అది చిన్నప్పటి నుంచి మనం చంద్రముఖి సినిమా చూసాం, చంద్రముఖి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు, ఏ సినిమాలు ఈ మధ్య వచ్చాయి, ఆ శాడిస్ట్ గుణాల్లో చాలామంది లేడీస్లు ఉన్నాయండి. అలాగే మగవాళ్ళలో కూడా ఉంటాయి, కాదంటలే. మగవాడు గతంలో సిగరెట్ పెట్టి అంటించేవాడు, కాల్చేవాడు భార్యని అని గతంలో అనేవారు మా చిన్నప్పుడు కూడా చూసాం కూడా. కానీ ఇటీవల మనం ఎన్ని టీవీల్లో చూడలేదు, భర్తల్ని వేధించే భార్యలు, మా భర్తను చంపించే భార్యలు ఎంతోమందిని చూసాం ఇటీవల. మరి దొరుకుతామని తెలిసి కూడా ఇంకొక వ్యక్తితోటి ప్రోత్సహించి మంటలు కూడా చేసే అంత అవసరం ఏమొచ్చింది భర్తని? చెప్పండి, మంటలు చేయకుండా నీకు ఇష్టం లేనప్పుడు ఇడిపో, ఆడు బతుకు ఆడిపోతాడు, ఎందుకంత బాధ? నువ్వు పెన్షన్ తీసుకుంటున్నావు లేదా డబ్బులు తీసుకుంటున్నావు, అన్నీ తీసి కూడా మనిషిని ఆస్తులను రాయించుకుంటున్నావు, ఆ తర్వాత మనిషిని తీసేస్తున్నావు. డబ్బు కావాలి మనిషికి. ఇప్పుడు భర్త మెయిన్, భార్యాభర్తలు కలిసి ఉంటే పిల్లలు బాగుపడతారండి, పిల్లల భవిష్యత్తును నాశనం చేసేస్తున్నారండి పిల్లలు ఉన్న వాళ్ళు. ఆలో ఈ నేడు ఒక్క క్షణిక ఆవేశం, క్షణిక సుఖం కోసం భర్తని చాలా ఇబ్బంది పెడుతున్నారు, నరకం చూపిస్తున్నారండి. కానీ మొట్టమొదటి చాలా చక్కగా మాట్లాడతారు, చక్కగా చేస్తారు, ఆ తర్వాత భర్తని నరకం చూపించేస్తున్నారు. ఈ విధమైన సంఘటనలు మరి మారాలి, సమాజం మారాలి. గతంలో భార్య మాట భర్త అయినోడు, భర్త మాట భార్య అయినోడు, ఎక్కువగా భర్తలు గౌరవించేవారు. నువ్వు చెప్తున్నాను కదా మా తండ్రి తరం ఆడితో అయిపోయి, ఈ తరంలో మాత్రం ఎవరు భర్తని సరిగా ప్రేమించట్లేదు, చెయ్యట్లేదు. ఈ విధంగా నేను చాలా సంసారాలను చూస్తున్నాను కూడా. ఏంటంటే నరకం అనిపిస్తూ బతుకుతున్నారు. అలాగే అందరిని అనడం లేదు సోదర, కొంతమంది ఉన్నారని చెప్తున్నాను నేను. మహిళలు అంటే సాధారణంగా త్యాగజీవులు, వారు కుటుంబం కోసం చాలా వాళ్ళు జీవితాన్ని త్యాగం చేస్తారంటారు. అటువంటిది ఈ భార్య బాధితుల సంఘం ద్వారా వాళ్ళ యొక్క హక్కులకైనా భంగం కలిగించే వాటి అవకాశాలు ఏమైనా ఉన్నాయని కోచా? విజ్ఞుడైన వాడు, చదువుకున్న వ్యక్తి ఎవరైనా సరే సమాజంలో, నేను ఒక టీచర్ని, నేను నా భార్య బాగా ఎదగాలని చెప్పి నా భార్యని 10th క్లాస్ నేను డిగ్రీ చదివించాను. డిగ్రీ చదివించి ఆమె పొలిటికల్గా కూడా డెవలప్ అవుతానంటే తీసుకెళ్ళాను, ఒక షాప్ కూడా పెట్టించాను, ఎంతో పైకి తీసుకెళ్ళాలని ఎంతో కలలు కన్నాను. ఆ కలల్ని భర్త భార్యకి ఇష్టం లేకుండా ఏ పని చేయడు. భర్త ఏంటి, రేపు అన్న రోజుని సపోజు నేను ఎంప్లాయీని, ఎంప్లాయీ అయినప్పుడు భర్త భార్య ఒకవేళ ఏ టైంకి ఏమవుతాము, ఎవరు చదువుకుంటే రేపొద్దు నేను వెళ్ళిపోతే అనుకోకుండా భార్యకు ఉద్యోగం వస్తుంది కానీ ఆ ఉద్దేశంలో భర్తను భార్యను డెవలప్ చేయాలని చదివించాలని ఎన్నో కలలు కంటాడు భర్త. అలా చదువుకుని అతని మీదే తిరగబడి అతని మీదే అతని నాశనానికి కారకులవుతున్నారు. ఇది కూడా ఒక కారణం. భార్యని డెవలప్ చేస్తున్నాడు భర్త, ఆ డెవలప్మెంట్ వాళ్ళు దాన్ని ఇంకొకలాగా చూసుకుని దాన్ని రెచ్చిపోయి తిరిగి భర్తకే వ్యతిరేకంగా విలన్లా తయారవుతున్నారు ఈ సమాజంలో. భార్య ఇప్పుడు భర్తకు, ఎందుకంటే మనం చదువుకున్న వ్యక్తులు, రాజా రామ్మోహన్ రాయ్ ఈ విధంగా ఎంతోమంది ఆ రోజుల్లో చరిత్ర చూసుకుంటే భార్యను గౌరవించాలని ప్రతి భర్తకి ఉంటుంది. ఆ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఆ కాపాడుకోలేనప్పుడు ఇడిపోవడాలు జరుగుతాయి. ఈ తర్వాత ఇంకోటి, ప్రతిదానికి కోర్టుకు వెళ్తున్నారు. కోర్టు ఎప్పటికి పరిష్కరిస్తుంది భార్యాభర్తలు? కోర్టు ఎప్పుడు పరిష్కరిస్తుంది అంటే అస్సలు పరిష్కారం జరగట్లేదు. కోర్టులో 5 సంవత్సరాలు అవ్వచ్చు, 6 సంవత్సరాలు అయిపోవచ్చు, తర్వాత మెయింటెనెన్స్ ఇవ్వాలి. మెయింటెనెన్స్ భర్త దగ్గరికి వచ్చి కోర్టులో తీసుకుని బండెక్కెళ్ళిపోతుంది భార్య. ఆ భర్తను ఎంత అవమానించినట్టు చెప్పండి, పోనీ పక్కకెళ్ళేగలుగుతుందా? అది లేదు, ఎదురుగా కూర్చుని వెళ్ళిపోతుంది ఇంకొకటితోటి. అంటే మీ మాటలు మహిళా సంఘాలకి కానీ మహిళా హక్కులకు కానీ భంగం కలిగిస్తున్నాయంటూ ఈ ఇంటర్వ్యూ చూసిన మహిళా సంఘ నాయకులు కానీ ఎవరైనా సామాజికవేత్తలు కానీ మీ మీద విమర్శలు చేస్తే మీరేం సమాధానం చెప్తారు? అందుకే నేను ముందుగా చెప్పాను, సోదరీమణులారు, సోదరి సోదరులు నన్ను మన్నించాలి. సోదరీమణులు అంటే నాకు చాలా గౌరవం. నాకు 4 చెల్లెలు ఉన్నారండి, చక్కగా సంసారం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమీ ఎప్పుడు భర్తల మీద తిరగబడలేదు కదా. నేను ఇప్పుడే అన్నాను కదా, ఒక భార్యకి వాళ్ళ బావ అవ్వచ్చు, వాళ్ళ భార్య బావగారు అవ్వచ్చు, వాళ్ళ తమ్ముడు అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, మరిదిగారు అవ్వచ్చు. ఇలాగా ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు భార్య బాధితులతో వేధించబడుతున్నారో వాళ్ళకి తెలుసు ఆ విషయం. అందుకనే ప్రతి ఇంట్లో జరుగుతున్నాయి, వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు సోదరిమ్మలు నన్ను కామెంట్ చేయడానికి ఏముంది? నీకు సోదరిమ్మలు అందరిని అందరూ అంటలే, అలాగైతే అన్ని సంసారాలే జరగవు. కొంతమంది ఉన్నారని అంటున్నాను నేను, అది మారాలి.
ఆ మారాలని నేను చెప్తున్నాను. మీరు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఈరోజు భర్తని బట్టలిప్పించేసి కొట్టేసి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటే ఏమనాలి చెప్పండి? పిలిపించాలి, అడగాలి కదా. మరి అడగకపోతే ఏంటి? రేపు పొద్దున లోపల అక్కడ అడు వాడు అలా ఉరేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఉపశంసాలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఆ వెళ్ళిపోయాక విచారణ చేసేస్తారు, అయిపోయింది. ఇది అందరి సమాజంలో ఎంతమంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు? చివరిగా సార్, హైదరాబాద్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఇద్దరు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులే. ఒకరు బాధితులైన వ్యక్తి రాజోలు, భార్య అమలాపురం చెందిన ఆమె. అయితే ఇక్కడ నుంచే మీ ఉద్యమం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి భార్యాభర్తలు ఏ విధంగా ఉంటే కనుక వారి సంసారం సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు బయటపడాలి అని మీరు కోరుకుంటారు? భార్య భర్తతోటి విషయాలు చర్చించాలి, భర్త భార్యతో విషయాలు చర్చించుకోవాలి. ఏదైనా ఉంటే ఆ ఇద్దరు వల్ల సాధ్యం కానప్పుడు మనకి భార్య తరపున భార్యకు కావలసిన మనుషులు ఉంటారు, భర్తకు కావలసిన మనుషులు ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు. ఎక్కువగా బంధువుల కన్నా ఇరుగు పొరుగులు ఉంటారు స్నేహితులు, సమయానికి పక్కన ఉన్న వాళ్ళు స్నేహితులే. అంచేత ఆవిడ స్నేహితులు కానీ, ఈవిడ స్నేహితులు కానీ, ఇతర స్నేహితులు కానీ కలిసి కూర్చుని ఏ విధంగా చేస్తే బాగుంటుందని చర్చించుకోవాలి. హైదరాబాదానికి మీరు ఏమైనా సాయం చేయగలరా వెళ్ళి ఆయన ఒకవేళ మిమ్మల్ని ఆశ్రయిస్తే? ఆశ్రయిస్తే నేను నా జాతీయ అధ్యక్షుడు బాలాజీరావు గారు ఉన్నారు, బాలాజీ రెడ్డి గారు, నేను స్వయంగా వెళ్ళి అవసరమైతే ఒక 10 మందిని మా భార్యా బాధితులు ఉన్నారు తీసుకునెళ్ళి నేను అక్కడ అవసరమైతే ఆమరణ నిర్దాస కూడా చేయడం జరిగి సిద్ధంగా ఉన్నాను భార్యా బాధితుల సంఘం తరపుని. థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. భార్య బాధితులకు సంబంధించి చాలామంది బాధితులు ఉన్నారు, అందులో ప్రధానంగా నేను కూడా ఒక బాధితుడినే అని చెప్తున్నారు రాజేంద్ర కుమార్. ఈ నేపథ్యంలోనే ఈ భార్య బాధితుల సంఘం ఇక్కడ ఏర్పడింది. కోనసీమ అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేశాము. త్వరలోనే అమలాపురం కేంద్రంగా పెద్ద ర్యాలీ కూడా నిర్వహించబోతున్నామని రాజేంద్ర కుమార్ చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఏపీ దేశం నుంచి సుధీర్.